విశాఖ నగరం జీవీఎంసీ పరిధిలో ఉన్న ఆగనంపూడి టోల్ ప్లాజాను జాతీయ రహదారి NH16 కు తరలించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ గాజువాక కన్వీనర్ కోన తాతారావు ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు ఆగనంపూడి టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేపట్టారు. టోల్ ప్లాజాను తక్షణమే తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఏసీ సభ్యులు కోన తాతారావు మాట్లాడుతూ టోల్ ప్లాజా గడువు ముగిసినప్పటికీ అధికార వైసీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహకారంతో టోల్ ప్లాజా నడిపిస్తున్నారని విమర్శించారు. టోల్ ప్లాజా నుంచి ఎమ్మెల్యేకి భారీగా ముడుపులు అందుతున్నాయని కోన తాతారావు ఆరోపించారు. విశాఖ నగర ప్రజలపై ఆర్థిక భారంగా తయారైన టోల్ ప్లాజాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తొలగించుకుంటే జనసేన పార్టీ ఆందోళన ఉధృతం చేస్తుందని కోన తాతారావు హెచ్చరించారు. 1997 లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అగనంపూడి టోల్ ప్లాజా ఇప్పటికే 27 సంవత్సరాలుగా ఇక్కడ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు, దీన్ని ఖండిస్తా ఉన్నాం. దీన్ని 2018లో కోర్టులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత 2018లో సుప్రీంకోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది. నేషనల్ హైవే 60 అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు వెళ్ళే రోడ్డు పూర్తయితే ఈ టోల్ గేట్ను తొలగించాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ అదే పద్ధతిలో ఆనందపురం నుంచి అనకాపల్లి మధ్యలో నేషనల్ హైవే 16 పూర్తి కావడం, అక్కడ ఆల్రెడీ టోల్ ప్లాజా ఓపెన్ అవ్వడం, ఛార్జీలు వసూలు చేయటం సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అగనంపూడి టోల్ ప్లాజాను తొలగించమన్నటువంటి విషయాన్ని ఇప్పటికీ పట్టించుకోకపోవడం ఇది ఇబ్బందిగా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు దీనిపై సహకారం అందిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. అంతేకాని పెద్దలు ఏదైతే ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో ఆ పెద్దలందరూ కూడా టోల్ గేట్ నుంచి మంత్రిని వసూలు చేసుకుంటూ ఉన్నారు వైసీపీ పార్టీ నాయకులు. దీనివలన ఈ నగరంలో ఉన్నటువంటి లేదంటే అనకాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళాల్సిన వాళ్ళు కానీ అట్టించి వచ్చేవాళ్ళు కానీ అందరం కూడా స్కూల్ పిల్లలతో సహా ఇక్కడ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఎక్కడ న్యాయమండి? మా ఊర్లో మేము తిరగకూడదా? మా ఊర్లో మేము తిరగడానికి డబ్బులు కట్టాలా? మా ఊర్లో మేము తిరగడానికి పాసులు కావాలా? ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది 2-3 తపాలు తీసుకెళ్లారు. ఆయన పట్టించుకోవాలి కదండి. ఇక్కడ నాగిరెడ్డి గారు ఉన్నారు, నువ్వు తెల్లారు మీ కొడుకు మీకు ఎమ్మెల్యే స్టిక్కర్ చేసుకొని తిరిగితే ఓకే, 200 మంది వరకు మీ ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారు మీకు అడవరు. కానీ మిగతా వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళందరూ డబ్బులు కట్టాలి. ఎందుకు కడతాం? దీన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని 5 రెట్లు ఇప్పటికే దీని నిర్మాణం 1997లో అయినటువంటి ఖర్చుకి 5 రెట్లు పైగా ఇప్పటికే నేషనల్ అథారిటీ వసూలు చేసింది. ఇంకా చాలా మీరు ఇక్కడ ఉన్నటువంటి మోటార్ సైకిల్ మీద డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి, ఇక్కడ బళ్ళుకి వెళ్ళే వాళ్ళకి, చిన్న చిన్న పిల్లలకి, ఈవెన్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలకు కూడా ఈ టోల్గేట్ ఛార్జీస్ వసూలు చేస్తారు. ఇది అన్యాయం. దీన్ని వెంటనే తొలగించాలి. ఈ అగనపూడి టోల్ గేట్ ని ఇమీడియట్ గా మీరు అనంతపురం అనకాపల్లి వేసినటువంటి నేషనల్ హైవే 60 తరలించాలి. తరలించిన ఎడల 20 రోజుల వరకు టైం ఇస్తున్నాం. జనసేన పార్టీ తరఫున 20 రోజుల లోపల ప్రాజెక్ట్ డైరెక్టర్ నేషనల్ హైవే వారు చర్యలు తీసుకోకపోతే తొలగించడానికి ఇక్కడే జనసేన పార్టీ నిరాహార దీక్ష కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మేము మిగతా రాజకీయాలు చేయడానికి రాలేదు. ఇక ఇది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది, అందుకని 20 రోజులు టైం ఇస్తున్నాం. 20 రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ తొలగించడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చర్యలు తీసుకోకపోతే మేము నిరాహార దీక్ష ఇక్కడ మొదలుపడడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సిద్ధమవుతున్నాం. దానికి ప్రజలందరూ సహకరిస్తారని అవకాశం ఉంది. ప్రజలు కూడా సహకరిస్తారు, ఎందుకంటే ప్రజల ఎట్టి పరిస్థితుల్లో ఈ టోల్ గేట్ ఇక్కడ ఉండడం వీల్లేదు. నాగిరెడ్డి గారు మీ సహకారం తీసుకుందని కానీ ప్రజలకు తెలుసు. అందరికీ మీ సహకారం మీరు నెలసరి మామూలు ఈ టోల్ గేట్ నుంచి మీకు అందుతున్నాయని సమాచారం ఉంది. మీకు కానీ నిజాయితీ ఉంటే, మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ మీకు అర్హత ఉంటే ఇప్పటికే 4 రోజులు ఇప్పటికే 2 ముందుకి ముందుకు వచ్చి టోల్ గేట్ ని తీయించండి, లేదా మీకు కూడా నెలలకి మామూలు వస్తున్నాయని మేము చెప్పాల్సి వస్తుంది ప్రజలు అనుకుంటున్నట్టు. అందుకు యాజమాన్యం వారు ఎవరైతే ఉన్నారో నేషనల్ హైవే అథారిటీ ఇవాళ మేము 10 రోజుల క్రితం లెటర్ పెట్టాం. ఇది అన్యాయం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మీకు కాలపరిమితి నిండింది. ఈ టోల్ గేట్ ఉండడం వీల్లేదు. ఈ టోల్ గేట్ వెంటనే తరలించాలి, లేకపోతే పనిచేసిన 10 రోజుల క్రితం మేము నేషనల్ హైవే ఈడీ ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఇచ్చాం. అయినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఈసారి అందుకే మేమే పట్టించుకుంటాం. ఈ వారం నుంచి 20 రోజులు పక్క అక్కడి నుంచి మీరు తొలగించకపోతే మీ సంగతి జనసేన పార్టీ టోల్ గేట్ ఏమి ఉండాలో చూసుకుంటాం. జాగ్రత్త అని చెప్పి